మీ అందరికీ నా నమస్కారాలు మనకి పూర్వ రోజుల్లో కళలు చాలా ఉండి వాటిల్లో జానపద కూడా ఒక కళ కింద వస్తుంది జానపదల సంగీతం ఒక విచిత్రంగా ఉంటుంది ఎంపుగా ఉంటుంది జానపదల పాటలు చాలా బాగుంటాయి ప్రాంతాన్ని బట్టి పద్ధతులు మారిపోతాయి తెలంగాణ గాయలు వేరు రాయలసీమ గాయలు వేరు అలాగే తూర్పు తీర ప్రాంతం నుంచి వచ్చే గాయలు వేరుగా ఉంటాయి అలాంటి జానపద గయల్లో మంచి పేరు ప్రఖ్యాత తెచ్చుకొని అందులో సం విద్వత్తును పొందాలనుకునే ఎవరైనా కానీ నేను చూపించే నాలుగు బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటే చాలు జానపద బ్రహ్మంతా గొప్ప పేరు తెచ్చుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా మన పూర్వం ఈ చూస్తే సినిమాల్లో చూసేవేమో అన్నట్టుగా అనిపిస్తుంది కానీ అది పెట్టడం గల కారణం కూడా అదే ఎందుకంటే ఈ సింబాలిజం సింబాలిజంలో ఎవరైనా కానీ ఇక్కడ చూడండి ఒక ఏనుగు మీకు డప్పు కొడుతున్నట్టుగా అనిపిస్తుంది అలాగే ఒక మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ బైరవుడి కుక్క మీకు అది కూడా ఒక తబలా కొడుతున్నట్టు కనపడుతుంటుంది అలాగే ఒక ఎద్దు మీకు ఇక్కడ సన్నాయి పడుతున్నట్టుగా కనపడుతుంటుంది అలాగే ఒక గుర్రమతాల ఉన్నటువంటి మనిషి హార్స్ ఉన్నటువంటి మనిషి ఎవరైతున్నారో అతను కూడా ఒక మృదంగా కొడుతున్నట్టుగా మీకు కనపడుతుంటుంది ఈ నాలుగు బొమ్మల్ని కూడా ఎవరింట్లో పెట్టుకుంటే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం వాస్తవానికి ఏంటంటే దేవతలు కూడా ఆయా రూపాల్లో పుట్టారు కాబట్టి అలాంటి అవతారంలో హైగిరివుడు కానీ గణపతి కానీ కాలభైరవుడు కానీ నిజంగా మనకి వాళ్ళ ఆశీస్సులు ఉంటాయని తర్వాత జాతకంలో ఎటువంటి దోషాలను కూడా చెడు దోషాలు చెడు గ్రహ ప్రభావం నుంచి బయటపడతాడని మన పూర్వీకుల నమ్మకంతో ఇలాంటి బొమ్మలు తెచ్చి ఇంట్లో అలంకరణ వస్తువులుగా పెట్టేవారు పూజా మందులు కూడా అలంకరణగా పెట్టేవారు అరీత్యం కూడా సుప్రపాతం పడే సమయంలో కూడా ఇటువంటి బొమ్మలు పూజా మందులు ఉంటే నిజంగా వాటి నుంచి అటువంటి మృదంగానే దేవతలు వింటారని కూడా నమ్మకం చాలా వరకు ఉండేది కాబట్టి వాళ్ళ పూర్వీ రోజుల్లో ఇలాంటివన్నీ కూడా చెక్కల్లో కానీ లోహాల్లో కానీ చేసేవారు పంచలోహంలో చే విగ్రహాలు ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళందరి ఇళ్లలో కూడా చాలా చక్కని ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఏ కళ అయినా కావచ్చు ఆ కళల్లో మంచి ఉన్నతమైన రంగానికి వెళ్ళి మంచి అవార్డు రివార్డులు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది అది సినిమా ఫీల్డ్ కావచ్చు నాటక ఫీల్డ్ కావచ్చు సంగీత ఫీల్డ్ కావచ్చు ఏ ఫీల్డ్ అయినా కూడా కాబట్టి అటువంటి కావాలనుకునే ఎవరైనా కానీ ఇటువంటి నాలుగు బొమ్మలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోనండి చక్కని ఫలితాలు పొందడానికి మీరు ప్రయత్నించండి ఆల్ ది బెస్ట్ నమస్తే మీ హంచిరెడ్డిని